మరి హుజరాబాద్ కు సంబంధించి బీసీ హాస్టల్ ఆవరణలో అక్రమంగా అక్రమ నిర్మాణాలు చేపట్టలేని చెప్పి గత సంవత్సర కాలంగా మున్సిపల్ కమిషనర్ గారు జోనా గారికి అనేక మార్లు ఫిర్యాదు చేసినా కనీసం వాటి వైపు చూసిన పాపన పోలేదు వాటి పట్టించుకున్న పాపన పోలేదు నిన్నటికి నిన్న హుజరాబాద్ ఇంద్రానగర్ లో ఒక సామాన్యుడు చిన్న షెడ్ వేసుకుంటే అది అక్రమ కట్టడం అని చెప్పేసి జేసీబీ పెట్టి దగ్గర నుండి కూల్చివేసిన జోనా గారు మరి సంవత్సర కాలంగా 20 షెటర్లు మరి బీసీ హాస్టల్లో అక్రమంగా కడితే వాటి ఎందుకు స్పందించలేదు వాటిపైన అడుగుతా ఉన్నా అంటే దానిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారనా లేకపోతే ధనవంతులు ఉన్నారనా అంటే మీరు సాధారణ ప్రజల వైపు ఉంటారా లేకపోతే అధికార పార్టీ వైపు ఉంటారా చెప్పాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు మరి గంద రాధిక గారు మరి వారు కూడా దాదాపు ఎందుకొని 5 నెలలు అవుతున్నా కూడా వారు కూడా ఎందుకు పట్టించుకోలేకుండా పోతా ఉన్నారు మీకు హుజరాబాద్ ప్రజలు ఓటేసింది మిమ్మల్ని చైర్పర్సన్ చేసింది మరి సామాన్య ప్రజల న్యాయం చేయడం కోసం గాని అధికార పార్టీ నాయకులకు న్యాయం చేయడం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారిని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఎన్ని ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారి తీరు ఎట్లుందంటే దున్నపోటు మీద వర్షం కురిసి ఎట్లుందో మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి అదేవిధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ని ఫిర్యాదు చేసినా కూడా ఆయన పట్టించుకున్న పాపన పోలేదు ఆయన కేవలం అధికార పార్టీ నాయకుల కోసం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఈ రోజున సామాన్య ప్రజల కాదు కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా మరి వినమించుకున్నాం వారికి కూడా వినతి పత్రం ఇస్తే వారు కూడా పట్టించుకునే పాపన పోలేదు అంటే దీంట్లో మరి అధికార పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సంబంధిత మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు మీరు పార్టీల అతీతంగా మీరంటే కాస్త కొద్ది గొప్ప అందరికి కూడా ఇష్టం ఎందుకంటే మీరు ఒక బీసీ బిడ్డగా తెలంగాణ ఉద్యమ నేతగా మీరంటే అందరు గౌరవిస్తారు అట్లాంటి ఈటల రాజేందర్ గారిని ఈ రోజున ఈటల రాజేందర్ గారి పేరు పెట్టుకొని ఇట్లాంటి అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉంటే మరి అన్న ఈటల రాజేందర్ అన్న మీ పేరు కలవయ్యే పరిస్థితి ఈరోజు మరి హుజరాబాద్ పట్టణంలో ఉన్నది కాబట్టి వెంటనే మీరు స్పందించి ఇంట్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల మీద అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే ఇక్కడ నుంచి విధుల నుంచి తొలగించడమా లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడమా ఏదో ఒకటి చేస్తే మరి మున్సిపల్ ప్రజలు బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ ను డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద భారీ ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధించి బీసీ హాస్టల్ స్థలం ఏదైతే ఉందో ఆక్రమం గురైందని చెప్పేసి మేము అనేక మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి హుజరాబాద్ పట్టణంలో ఒక సామాన్యుడు చిన్న గద్దె చిన్న ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేయాలని చెప్పేసి మరి మున్సిపల్ శాఖ అధికారులకి అదేవిధంగా హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి అనేక మార్లు ఫిర్యాదు చేసినా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఈ రోజు మున్సిపల్ రికార్డులలో అక్కడ అసలు కట్టడమే లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు మరి మాతో వస్తే మేము చూపిస్తాం దాదాపు 20 షటర్లు కట్టి అక్కడ షాపులు నడుస్తూ ఉంటే మరి మున్సిపల్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదో చెప్పాల్సిన అవసరం ఉంది అంటే అధికార పార్టీ నాయకులకు భయపడుతున్నారా లేకపోతే వారితో లోపాయికార ఒప్పందమా చెప్పాల్సిన అవసరం ఉంది నిన్నటికి నిన్న ఇంద్రానగర్ కు సంబంధించి ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి ఒక చిన్న కట్టడం కడితే అది అక్రమ కట్టడం అని చెప్పేసి జేసీబీతో కూల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరి గత సంవత్సర కాలంగా మీకు అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంటే మీ ఎదురుగానే మీ కార్యాలయం ఎదురుగానే పెద్ద కట్టడం అక్రమ కట్టడం ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎన్నిసార్లు విన్నవించినా కూడా మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు వారితో మీకున్న లోపాయికార ఒప్పందం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది వారితో మీకు లోపాయికార ఒప్పందం లేకపోతే వెంటనే కూల్చివేసే దిశగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్యం డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో దీనిపైన భారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము.